విజయమంటున్నారు స్వతంత్ర అభ్యర్థి పుష్పారాణి అధికార పార్టీలో ఉన్న వారు సైతం తనకు మద్దతిస్తున్నారని అంటున్నారు అన్ని పార్టీల మద్దతుతో గెలుస్తామంటున్న పెందూరి పుష్పారాణితో మా ఎన్టీవీ కరెస్పాండెంట్ సారంగపాణి ఫేస్ టు ఫేస్ అసలు ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ కొనసాగుతుంది అభ్యర్థులు ఆయా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఎన్నికల సరళిని పరిశీలిస్తున్నారు మనకు అందుబాటులో స్వతంత్ర అభ్యర్థి పెందూరి పుష్పారాణి ఉన్నారు మేడం చెప్పండి గెలుపుపైన మీ ధీమా ఏంటి ఒక ఆదివాసీ మహిళను నేను ఆదివాసులు అట్టడుగున ఉండే వాళ్ళు ఆదివాసులు అంటే ఈరోజు నిజాయితంగా నిజాయితికంగా నిస్వార్థంగా తమ పను మేము మా పను మేము చేస్తున్నాము మా స్తోమతకు తగ్గట్టు మేము ప్రచారం చేస్తున్నాము దీని వాళ్ళు ఆసరగా తీసుకొని పుష్పరాణి ప్రచారం చేస్తలేదని చెప్పేసి వైరల్ చేశారు ఇది అవాస్తవం ఎందుకంటే మాకున్న స్తోమతతో బట్టి మేము ముందుకు సాగుతున్నాము దీని అందరూ కూడా గమనించాలి ఇది అవాస్తవం కాబట్టి గమనించినని ఆదుకుంటారని చెప్పేసి నేను వేడుకుంటున్నాను మేము స్వయంగా ఓటర్లను కలుద్దామని చెప్పేసి అనుకున్నాము కానీ అది మాకు సాధ్యం కాలేదు వాళ్ళని తీసుకెళ్లడము వాళ్ళకు ముందే డబ్బులు ఇవ్వడము కాబట్టి మేము ఇంటింటికి పోయి చెప్పే పరిస్థితి రాలేకపోయింది కాబట్టి మేము ఇలాంటి ప్రభుత్వం వాళ్ళదున్నప్పుడు వాళ్ళు ఏదైనా చేసుకుంటారు అందరు కూడా మీకు ఒక తప్పకుండా ఓటు వేసి గెలుపిస్తామని చెప్పేసి మాకు ఒక నమ్మకం ఇచ్చారు మీరు స్వతంత్ర అభ్యర్థి మీకు ఏ పార్టీ కూడా అంటే మీరు ఏ పార్టీలో లేరు కానీ ఏ పార్టీలు మీకు మద్దతు ఉన్నాయి అధికార పార్టీకి 937లో 700 పైచిలకు ఓట్లు ఉన్నాయి ఎన్నిక ఏకపక్షమే అని అంటున్నారు అయితే ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఈరోజు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళకి అసంతృప్తితో ఉన్నారు మరి ప్రభుత్వం వచ్చి కూడా మనకి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ వాళ్ళు వాళ్ళకి ఎలాంటి విధులు లేవు కాబట్టి వాళ్ళకి ఒకటే ఆలోచన ఈరోజు పుష్పరాణి ఒక విడ్రా చేయలేదు కాబట్టి మాకంతా కూడా ఈరోజు ఓటు వేసి హక్కు కల్పించారు అని చెప్పేసి అందరూ కూడా మాకు సపోర్ట్ ఉన్నారు టిఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ ఎంఐఎం అన్ని పార్టీలు కూడా మాకు మద్దతు ఉన్నాయి గెలుస్తారా మీరు గెలుపు ధీమా ఎంత ఎస్ మేము గెలుస్తామనే ఒక ధీమతోనే ఉన్నాము ఎందుకంటే అందరూ కూడా ఆదరిస్తున్నారు అందరూ కూడా మాపై ఒక మహిళగా కూడా ఈరోజు మన రాష్ట్రంలోనే ఒక సవాల్గా విసిరి ఏకైకంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా కానీ ఓట్లు తనకు ఓటు లేకుండా కానీ మరి ముందుకు వచ్చిందని చెప్పేసి అందరు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు తన గెలుపు పైన పేందూరి పుష్పారాణి స్వతంత్ర అభ్యర్థి సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సైతం ఎంపీటీసీలు జడ్పీటీసీలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిధులు విధులు లేవని వాళ్ళు కొంత నైరేశ్యంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఓట్లు సైతం తనకే పడతాయి అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీతో పాటు వివిధ పార్టీలు తనకు మద్దతు తెలిపాయని ఆమె అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు గెలుపు తమ వైపే ఉంటుందని ఆమె చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ సత్యంతో సారంగపాణి